జగజ్జాన ఇరవయవ భాగం మహారాజు సేనమందిరం ప్రవేశించేటప్పటికీ పంజరంలోని చిలుక పాన్పు మీద రాగలత ఖిన్నులై ఉన్నారు ఏమే సారంగి ఈనాడు అత్యుత్సాహంగా ఉండవలసిన పండుగ దినం కదా నీకు మధుర ఫలాలు సక్రమంగా అందలేదా అని మహారాజు చిలుకను అడిగాడు కానీ చిలుక కన్నెత్తైనా చూడలేదు అప్పుడు మహారాజు రాగలతను తిలకించి సుందరి ఏమిటి విశేషం ప్రతి రాత్రి నేనొచ్చే సమయానికి మీరిరువురూ సంతోషం తొనిగిసలాడుతూ ఉండగా నాకు ఆహ్వానమిచ్చేవారు ఈనాడు చిలుక పిలిచినా పలకడం లేదు నీ ముఖం కూడా విషాదమునే సూచిస్తున్నది అసలు కారణమేమిటి మీకు ఎవరు ఎటువంటి అపచారం చేశారు అని మహారాజడిగాడు ప్రభు నాకు ఎవరూ అపచారం చేయలేదు సారంగి ఈనాడు ఖులాసాగా లేదు నేను పలకరించినా పలకడం లేదు అందును గురించే నా మనస్సు కూడా వికలమై ఉంది అని రాగలత అన్నది అప్పుడు మహారాజు పంజరం దగ్గరికి పోయి ఏమే సారంగి ఇది నీకు తగునా రాగలత నీ ప్రాణసఖి కదా ఆమెతో సైతం పలకడం లేదట అసలు కారణమేమిటి నిన్నెవరేమన్నారు ఈ రాణివాసంలో నీకు కలిగిన లోపమేమిటి నాతో చెప్పరాదు నీ పలుకులు వినాలని నువ్వు చెప్పే మధురాతి మధురమైన కథ వినాలని మేమెంత కుతూహలపడుతున్నామో కథాశ్రవణం కోసం నా శపథకాలమును పొడిగించుకున్నాను మాట్లాడు సారంగి నా మాటలు వినిపించడం లేదా కథను మొదలుపెట్టు అని మహారాజన్నాడు చిలుకరూపంలో ఉన్న జయదేవ్ మహారాజును చూస్తూ మహారాజా శపథం అసలు అది ఏమిటి అని చిలుక అన్నది నా శపథం నీకు తెలియదటే ఒక రాత్రికొక కన్య ప్రకారం నా మందిరం చేరాలి వెంటనే ఆమె శిరస్సును నేను ఖండించాలి అని మహారాజన్నాడు వెంటనే చిలుక అలా ఎంతకాలమని ఎందరు కన్యలు మీ కరవాలానికి బలి కావాలి అని చిలుక అన్నది ఓ అదా సందేహం నేను వరించిన కన్య జానలలో అయి నన్నెప్పుడు జయిస్తుందో అంతవరకు అని మహారాజన్నాడు అంటే యుద్ధంలో జయించడమా అని చిలుక అన్నది కాదు తెలివితేటలలో వివేకంలో అని మహారాజన్నాడు అర్థం కాలేదు మహారాజా అని చిలుక అన్నది నన్ను మోసం చేసి పరపురుషుణ్ణి ప్రేమించే స్త్రీ ఇక పుట్టబోదు నేను వరించిన కన్యలలో అటువంటి ప్రజ్ఞావతి ఎవరైనా ఉండి నాకు తెలియకుండా పరపురుషుణ్ణి ప్రేమించి వారు వివాహం చేసుకుని వారికొక శిశువు పుట్టిన నాడు నా ఓటమిని అంగీకరిస్తాను అంతటితో స్త్రీజాతికి నమస్కారం చేస్తాను నా శపథాన్ని విరమించుకుంటాను ఇదే నా నియమం అని మహారాజన్నాడు మహారాజా మీరు ఒక రాత్రి వెంటనే ఆ కన్యను వధిస్తున్నప్పుడు ఆమెకు తెలియకుండా పరపురుషుడితో ప్రేమ కలిగి అతనిని వివాహం చేసుకొని ఆమె గర్భవతి కావడం అసంభవం కదా అంత వ్యవధి లేదు కదా అని చిలుక అన్నది అవును మరి అసంభవం గనుకనే నా ఓటమి కల్లా వెయ్యి మంది కన్యలను నా యజ్ఞానికి బలిచేయదలుచుకున్నాను ఇప్పటికి వంద మందయినారు మరో తొమ్మిది వందల మంది కన్యలను బలిచేయడంతో నా రక్తదాహం తీరుతుంది నా వ్రతం సమాప్తి పొందుతుంది అని మహారాజన్నాడు మహారాజు మాటలు వింటున్న రాగలత ఒక వేడి నిట్టూర్పు విడిచి అయితే మహారాజా నాకొక్క సందేహం అనుమతిస్తే అడుగుతాను అని అన్నది ఏమిటి నీ సందేహం అని మహారాజడిగాడు ప్రభువులు ఇటువంటి కఠోర శపథం వహించడానికి కారణం తెలుసుకోవచ్చునా అని రాగలత అన్నది నన్ను జయించిన కన్యకు తప్ప ఆ కారణమును ఇతరులకు చెప్పదలుచుకోలేదు అని మహారాజన్నాడు వెంటనే చిలుక మహారాజా నేను చెప్పిన కథ పూర్తయ్యే వరకు ఈ రాగలతను వధించనని ఆదిలో అన్నారు అని చిలుక అన్నది సరే ఇకనైనా కథ చెప్పు అని మహారాజన్నాడు చిలుక కథ చెప్పటం ప్రారంభించింది చిలుక అలా రాత్రంతా కథను చెబుతూ కోడి కూసే వేలకు కథ చెప్పటం ఆపేసింది రాగలత మహారాజులు కిటికీ గుండా దిక్కులు పరికించారు అప్పుడు తెల్లవారిన మాట నిజమే మహారాజు బద్ధకంతో ఒకసారి ఆవలించి ఒళ్ళు విరుచుకొని పాన్పు దిగాడు ఈ రాత్రి కూడా చిలుక తన కథను పూర్తి చెయ్యకుండానే తెల్లవారిపోయింది తిరిగి ఈ రాత్రి కలుసుకోవలసిందే మిగిలిన కథను వినవలసిందే అని మహారాజు చిలుకతోనూ రాగలతతోనూ చెప్పి సేనమందిరమును వదిలి వెళ్లాడు యథాప్రకారం పంజరంలోని చిలుక రాగలత ఒడిలో వాలింది ప్రియా నీ చమత్కార కథాశ్రవణంతో మహారాజు మరి రోజు నా ప్రమాణమును పొడిగించడమైనది ఇంతకు నీ శరీరము ఎక్కడో శివాలయంలో సురక్షితమై ఉందని చెప్పావు కదా అని రాగలత అడిగింది అవును ఉంది అక్కడికి పోదామా అని జయదేవన్నాడు అది సాధ్యమవుతుందా అని రాగలత అన్నది తలచుకుంటే ఎందుకు కాదు నీ పరిచారికలకు నీపైన అమితమైన విశ్వాసం ఏర్పడింది నిన్ను ఒంటరిగానే ఉద్యానవనానికి వెళ్ళనిస్తారు అదే ప్రకారం వారు రాగానే వారిని ఒప్పించి బయలుదేరు తిరిగి వచ్చే సమయానికి రానివాసం చేరవచ్చు అని చిలుక రూపంలో ఉన్న జయదేవ్ చెప్పిన మాటలు విని రగలత అపరిమిత ఆనంద భరితురాలైంది అంతలో పరిచారికలు రానే వచ్చారు కుశల ప్రశ్నలు అడగడానికి వారు ఆమెను సమీపించారు రాగలత తన మనసులోని కోరికను వారికి చెప్పింది వారు వెంటనే అంగీకరించారు అలా చిలుక రూపంలో ఉన్న జయదేవ్ రాగలత శివాలయానికి ప్రయాణమయ్యారు ఇదిలా ఉండగా అక్కడ ఫకీరు పడిపోయిన ప్రాకారపు రాళ్లను ఒకటొక్కటిగా దాటుకుంటూ క్రమంగా కొన్ని మంటప ప్రదేశాలు గోపురాలు అన్నీ దాటి గర్భాలయంలో ప్రవేశించాడు అది దీపాలు లేని ఒక అంధకార కూపమై కన్ను పొడుచుకున్నా కనిపించని ఒక నేలకొట్టుగా ఉంది అందులో జయదేవుడి కలేబరం ఎక్కడ దాచబడి ఉందో తెలియక ఫకీరు చాలాసేపు తికమకపడ్డాడు అసలు అక్కడ ఏమీ కనిపించడం లేదు ఇంకా ముందుకు పోయి చేతులతో తడిమి జయదేవుడి కళేబరమును పట్టుకు తీరాలని అతడు సంకల్పించాడు ఆ చీకట్లో ఒక అడుగు ముందుకు వేసి రెండవ అడుగు వెయ్యబోయేనంతలో అతని తలమీద ఎవరో ఠపీమని కొట్టినట్టయింది నడినెత్తిన బలమైన గాయం తగిలిందని తెలుసుకున్నాడు కాని అందులో నుండి ప్రవహించే రక్తమును అతడు గమనించుకోలేదు తనన్ను కొట్టినవారెవరు దేనితో కొట్టారు అన్న ఆలోచనతో అతని మెదడు తీవ్రంగా పనిచేసింది ఈసారి చేతులతో తలపై తడుముకుంటూ తిరిగి ముందుకు అడుగు వేయగా అతని చేతికొక బలమైన రాతి గుంజ తగిలింది ఓహో ఇక్కడ వంగి నడవకపోవడం వల్ల జరిగిన ప్రమాదం గాని ఇంకేమీ కాదని గ్రహించుకున్న తర్వాత అతను ధైర్యంగా అడుగులు ముందుకు వెయ్యబోయాడు ఆగు అన్న మాటలు గంభీరంగా ప్రతిధ్వనించాయి ఫకీరు ఆశ్చర్యపోయాడు ఏ నగరానికి ఏ పల్లెకు సంబంధం లేని ఈ పాడు దేవాలయంలో మనుషుల మాటలు ఎలా వినిపిస్తున్నాయి ఎక్కడో దాగబడి ఉన్న జయదేవుడి కళేబరం మాట్లాడుతుందా లేని శరీరం అసలు ఎలా మాట్లాడుతుంది అని ఫకీరు అనుకున్నాడు అసలు అతనికి ఏమీ అర్థం కాలేదు ఎవరిదా కంఠం అని గంభీరంగా అరిచాడు అదంతా నీకనవసరం త్వరగా ఇక్కడ్నుంచి వెళ్ళిపో అని ఆ కంఠం బదులు పలికింది నేను కాపాలి భక్తుణ్ణి ఫకీరుని నేను వెళ్ళను అని ఫకీరు అన్నాడు తెలుసు తెలుసు అందుకే త్వరగా వెళ్ళిపోవాలి వెళ్ళకపోతే రక్తం కక్కుకొని చస్తావు అని ఆ కంఠమన్నది అయినా సరే ఇక్కడ ఒక ఉంది దాన్ని తీసుకుపోకుండా వెళ్ళను అని ఫకీరు అన్నాడు ఆ కళ్ళేబరం నీకు కనిపించదు నువ్వు మహాపాపివి పుణ్యాత్ములైన దుందుభి దంతనాథులు ఆ పవిత్ర కళేబరాన్ని సంరక్షిస్తున్నారు అని ఆ కంఠమన్నది వారెక్కడున్నారు అని ఫకీరు అన్నాడు తెలియదు అని ఆ కంఠం చెప్పింది అసలు ఇంతకి నువ్వెవరు అని ఫకీరు ప్రశ్నించాడు నీకనవసరమన్నానా త్వరగా వెళ్ళిపోతావా లేదా అని ఆ కంఠం చెప్పింది నీ మాట లెక్క చేసేదెవరు అంటూ ఫకీరు మొండిగా మరో అడుగు ముందుకు వేశాడు అశరీరవాణి అన్నంత పని చేసింది ఫకీరు భల్లున దోశడు రక్తం కక్కుకున్నాడు అది చావేమోనని భయపడి గిరుక్కున వెనక్కు మళ్ళాడు గర్భాలయం దాటి యువతలకొచ్చేశాడు వెలుతురులో చూసుకుంటే ముఖం నిండా రక్తం ఒంటి నిండా రక్తం ఆ రక్తం తన గాయం నుంచి వచ్చిందో లేదా నుంచి వెలువడిందో అతనికి తెలిసింది కాదు వెంటనే అక్కడ గోడ నానుకొని చతికిలబడ్డాడు చావకుండా ఉన్నందుకు తనలో తాను తృప్తిపడ్డాడు దూరాన అడుగుల చప్పుడును బట్టి ఆలయం వైపుకు ఎవరో వస్తున్నట్టు గుర్తించాడు మొండి గోడ వెనకకు మళ్ళీ అక్కడ నక్కి నక్కి చూశాడు చిలుకతో రాగలత దుందుభి దంతనాథుడు కలిసి వస్తూ ఉండడం కనిపించింది వాళ్లందరినీ గుర్తించి విభ్రాంతుడయ్యాడు తలను పంకించి జాగ్రత్తగా గమనిస్తున్నాడు వారందరూ క్రమంగా వచ్చి ఆలయ ప్రాంగణం దగ్గరకొచ్చి నిల్చోవడం కనిపించింది ఇంతలో దుందుభి లోపల అంధకార బంధురంగా ఉంటుంది ముందు నేను వెళ్ళి వెల్తురు పుట్టిస్తాను అని దుందుభి లోపలికి వెళ్ళిపోయింది జయదేవా ఈ చిలుక రూపాన్ని ఇక్కడ వదిలిపెట్టు లోన ప్రవేశించు లింగాకారానికి వెనక భాగాన భాగానవున్న నీ శరీరంలో చేరు నీ ప్రేయసి కోరిన ప్రకారం ఇద్దరూ ఇష్టమొచ్చినంతసేపు యథేచ్ఛగా గడపండి అని దంతనాథుడన్నాడు దంతనాథుడి మాటలు ఫకీరు పొంచి ఉండి విన్నాడు రాగలత చిలుకను వదలగా అది ఒక రాతిపలక మాటుగా పోయి కన్నులు మూసుకుంది ఆ తర్వాత రాగలతను దంతనాథుడు లోన ప్రవేశింపజేశాడు ఆహా ఒళ్ళు జలధరింపజేసే ఆ శివలింగము లింగాకారానికి చుట్టుకొని ఉన్న ఒక కాలసర్పము దాని శిరస్సున కోటి సూర్యుల దివ్యకాంతితో దగధగా మెరిసిపోతున్న అపూర్వ శిఖామని తిలకించి ఆ మాణిక్య దీపకాంతుల వల్లనే ఆ ప్రదేశమంతా అటువంటి మహా తేజస్సుతో నిండి ఉందని తెలుసుకున్న రాగలత ఒక్కసారిగా పరవసురాలై చేతులు ముకలించి ఓ పరమశివ నీ లీలలు అత్యద్భుతములు ఈ చరాచర ప్రపంచంలో ఒక్క అనువైన నీ సంకల్పం లేనిది చలించదు తరించదు ఈ దాసురాలిని కరుణించి కష్టపరంపరలతో నిండి ఉన్న జీవితాన్ని తరింపజేయవా అని రాగలత ప్రార్థిస్తున్న సమయంలో నిజ శరీరంలో చేరిన జయదేవ్ యువతలకు వచ్చి రాగలత పక్కగా నిల్చున్నాడు పరమేశ్వర నీ అంశారూపుడైన శివస్వాముల వారికి ప్రియ శిష్యుడనై ఉండి నేనిన్ని కష్టాలు పడుతుంటే జగదీశ్వరుడవైన నీకు దయలేదా ఒక్కసారి నీ చల్లని చూపును మాపై అనుగ్రహించి తరుణోపాయమును ఉపదేశించరాదా అని జయదేవ్ ప్రార్థించి రాగలతా సహితుడై నమస్కారములు అర్పించాడు ఇంతలో దంతనాథుడు ఆలయానికి వెనుక భాగాన పవిత్ర జీవనది అమృతవల్లి ఆనందోత్తరంగాలతో ప్రవహిస్తూ కన్నుల పండుగ చేస్తుంది ఒకసారి వెళ్ళి చూడండి ఆ నదీమతల్లి దక్షిణ పార్శ్వాన నానావిధ జాతులతో నిండిన రమణీయ వనముంది వెళ్ళి హాయిగా విహరించండి అని దంతనాథుడు వారికా మార్గమును చూపడానికి వెళ్ళాడు తర్వాత రాగలత జయదేవులు దంతనాథుడితో పోయి అతడు చూపించిన విశేషములన్నిటినీ అత్యుత్సాహంతో తిలకిస్తూ తెలియని సంగతులు అడుగుతూ ముందుకు సాగారు దంతనాథుడు వారిని నదీ తీరాన వదిలి మీరు కాసేపు ఈ ప్రదేశంలో విహరించిన తర్వాత ఆలయానికొస్తే తీర్థప్రసాదములు స్వీకరించవచ్చు అని చెప్పి వెళ్ళిపోయాడు ఫకీరు సమాచారములన్నిటినీ తిలకించి వారి మాటల ఆలకించి అక్కసు పట్టలేక కొంతసేపటికి మాట నుంచి వెలువడ్డాడు అది ఏ లోకము తామెవరో అన్న సంగతి కూడా మర్చిపోయి రాగలత జయదేవులు పరవశులై నిర్మానుష్యంగా ఉన్న వనమంతటా ఇచ్చారీతుల విహరించారు మనోహర మరుక్షణాన నేనేమైపోయినా విచారించను నా జన్మ సార్థకమైంది నా కోరిక తీరింది అబ్బా నాకింకేం కావాలి జయదేవ్ అని రాగలత అన్నది ప్రేయసి ఇప్పుడే కదా అన్నావు తనివి తీరిందని కోరికలు కూడా తీరాయని అదే నిజం ప్రాణానికి ప్రాణం శరీరానికి శరీరం విడిపోకుండా అతికించుకొని మనం జన్మంతా ఇలాగే ఉండిపోవాలని నా కోరిక అని జయదేవ్ అన్నాడు ప్రబల శత్రువైన వాడొకడు అంతరించాడు కదా ఇక మహారాజుతోటి పెద్ద గండం ఒక్కటే ఉంది అని రాగలత అన్నది అంటే పకీరు చచ్చిపోయాడంటావా అని జయదేవ్ అన్నాడు అంతే తాకాశంలో నుంచి కింద పడితే ఏమవుతాడు ఆకారమైనా కనిపించకుండా నాశనమై ఉంటాడు అందుకింకా సందేహమా అని రాగలత అన్నది సరే ఇక ఆలయంలోకి పోదామా దుందుభి దంతనాథులు మన రాకకై వేచి ఉంటారేమో అని జయదేవ్ అన్నాడు అబ్బా అప్పుడేనా ఇంకా చాలా వ్యవధి ఉంది ఇటువంటి సదవకాశం మళ్ళీ ఎన్నాళ్లకు లభ్యమవుతుందో జయదేవ్ అని రాగలత అన్నది రాగలత ఆ విధంగా మనసిచ్చి అంత స్వేచ్ఛగా తనతో సంచరిస్తున్నందుకు జయదేవ్ తనలో తాను ఎంతైనా మురిసిపోయాడు అనురాగ దంపతులు ఆ పొదరింటిలో ఎంతసేపు గడిపారో ఏ స్వర్గపథంలో విహరిస్తున్నారు ఆలయంలో గంటం రోగినప్పుడు మాత్రం ఏదో స్వప్నమయ జగత్తులో నుంచి మేల్కొన్నట్టు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు అప్పుడు ఆలయాభిముఖంగా నడిచారు అప్పుడు నిజంగా వారి రాక కోసమే దుందుభి దంతనాథులు ఎదురు తెన్నెలు చూస్తున్నారు మొట్టమొదట వారి ముఖాలు చూసినప్పుడు రాగలత జయదేవులకు ఎందుకో అపరిమితమైన బిడియం కలిగింది తమ తీరును గమనించి ఆ దంపతులు ఏమనుకుంటారో అని సిగ్గుపడ్డారు కానీ వారి ముఖాలనే పరిశీలించకుండా దంతనాథుడు తీర్థమునిచ్చాడు దుందుభి ప్రసాదమునిచ్చింది వాటిని వారు కళ్ళకద్దుకొని తీసుకున్నారు ఇటువంటి అనురాగపూరితులకు సహాయం చేయడంతో మా జన్మ సార్థకమైంది అని దుందుభి అమాయకంగా అన్నది ప్రేయసి ఈ రాక్షస దంపతుల కథను నీకింతకుముందే చెప్పాను కదా వీరు విధి అవసాన ప్రస్తుతం ఈ రూపంలో ఉన్న ముని దంపతులు వీరిని నువ్వెప్పుడు చూడడమేగాక ఆంతర్యాలు కూడా తెలుసుకోగలిగావు అని జయదేవ్ రాగలతకు చెప్పాడు జయదేవ్ పూజ్యులు సదాచార సంపన్నులు అయిన వీరికి ఈ రాక్షస రూపాలు ఎప్పుడు పోతాయి అని రాగలత అడిగింది వెంటనే దుందుభి గురువుల ఆదేశానుసారంగా మేమిప్పటికీ ఏడు పరోపకార కార్యాలు చేశాం మరొక్క మూడు అటువంటి సత్కార్యాలు చేశామంటే పది అవుతాయి అప్పుడిక మేమీ రూపాలు వదిలి గురుసాన్నిధ్యం చేరి తరించగలం అని దుందుభి అన్నది వెంటనే రాగలత అన్నట్టు మర్చిపోయాను సంధ్యాసమయం సమీపించకముందే మేము రానివాసం చేరటం మంచిది చెలులు నాపై ఉండే విశ్వాసం వల్ల రాజానుమతి లేకుండానే స్వేచ్ఛగా వదిలిపెట్టినందుకు వారికి మాట రాకుండా చేయటం మంచిది అని రాగలత అన్నది అవశ్యం అలాగే చేయండి మీకు అవకాశం కలిగినప్పుడల్లా రావచ్చు స్వామి దర్శనం చేసుకోవచ్చు కళేబరం ఇక్కడ బహుభద్రంగా ఉంటుంది అని రాక్షస దంపతులు దారితీయగా జయదేవ్ లింగాకారానికి వెనుకగా వెళ్ళి అక్కడ పరుండి కళ్ళు మూసుకున్నాడు రాగలతాదులు ముందుకు వచ్చి జయదేవ్ అంతకుముందు చిలుక శరీరమును వదిలిన చోటులోకొచ్చి నిల్చున్నారు వారికి వారికక్కడ చిలుక కనిపించలేదు జయదేవ్ దానిని ఎక్కడ విడిచాడో తెలియక అందరూ అటూ ఇటూ చూస్తుండగా జయదేవుని జీవుడు కూడా అదే చోటుకు వచ్చి తాను విడిచిన చోట చిలుక శరీరం లేకపోవడం గుర్తించి విభ్రాంతుడయ్యాడు అతని గుండె గుబ్బేలుమన్నది అదేంటి నేను విడిచిన చోటులో చిలుక శరీరం లేదు రాగలత సర్వనాశనమైంది అని జయదేవన్నాడు రాగలత మరింత తెల్లబోయి బిక్కముఖంతో చూస్తూ నిల్చుంటే నువ్వు చిలుక శరీరమును ఎక్కడ వదిలావు అని దంతనాథుడు కంగారుతో అడిగాడు ఇక్కడే ఈ రాతి వెనక భద్రంగా వదిలి లోనికిపోయాను ఏదో మోసం జరిగి ఉంటుంది ఇప్పుడేం చేయాలి అని అశరీరుడుగా ఉన్న జయదేవుడు పలికి అన్ని వైపులా దృష్టి సారించాడు అతనితో పాటు అందరూ గాలించారు కానీ చిలుక శరీరం ఎక్కడా కనిపించనందుకు అందరికీ మతిపోయింది ఇంతలో దూరాన ఎక్కడో వికటాట్టహాసం వినిపించినందువల్ల అందరూ ఆ వైపుకు పరిగెత్తారు ఒక వృక్షాగ్రంపై నిలిచిన ఫకీరు చేతుల్లో చిలుక ఉంది వాడా అందాల చిలుక కంఠమును నోటిలో పెట్టుకొని పళ్లతో కొరికి ఆ చిలుక శరీరమును పసపస నమిలి మింగుతూ ఉండడం అందరూ చూశారు రాగలత ఆ ఘోర దృశ్యమును చూడలేక అక్కడే పడి మూర్చపోయింది దుందుభి దంతనాథులు వడిగా పరిగెత్తి చెట్టెక్కే లోపుగానే జయదేవుని జీవుడు చెట్టుపై వాలి చిలుకలో ప్రవేశించాలని విశ్వ ప్రయత్నాలు చేస్తుండగా ఫకీరు అందుకు అవకాశం ఇవ్వకుండా ఉండడానికే చిలుక కంఠమును కొరికి ఒక్కసారిగా నమిలిమింగేశాడు ఆ విషయం తెలియని దుందుభి దంతనాథులు చెట్టు మీదకెగిరే లోపుగానే మించిపోయింది చిలుక శరీరం ఫకీరు పొట్టలో జీర్ణమైపోయింది ఫకీరు రాక్షస దంపతులకు అందకుండానే గాలిగుర్రం మీద ఆకాశంలోకి ఎగిరి మబ్బుల్లో మాయమయ్యాడు జయదేవుని జీవుడు ఫకీరును వెంట మరి మరేమయ్యాడో ఎవరికీ తెలియలేదు ఇంకా ఉంది